వనపర్తి జిల్లా గోపాలపేట మండల కేంద్రంలో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి హాజరై కళ్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాధాకృష్ణ, గ్రామ సర్పంచ్ శ్రీనివాసులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. అది ప్రభుత్వ విధానం. అందుకని ఏ గ్రామ పంచాయతీ అయినా, ఎంత చిన్న గ్రామ పంచాయతీ అయినా సంవత్సరానికి తక్కువలో తక్కువ 5 నుంచి 10 లక్షల రూపాయలు నిధులు వస్తాయి. చిన్న గ్రామ పంచాయతీ అయితే కూడా అంటే ప్రతి ఏడు ఆ గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేటువంటి పనులను మనం చేసుకోనికే ఈ డబ్బు సరిపోతుంది. కరెంటు సర్కారే ఇచ్చినా, నీళ్లు సర్కారే ఇస్తేమే, కళ్యాణలక్ష్మి సర్కారే ఇచ్చిన, దామోదరపతి కేసీఆర్ రెడ్డి సర్కారే ఇచ్చిన, బియ్యం నెలనాడు సర్కారే ఇచ్చిన, రోడ్డు సర్కారే ఇచ్చిన, బస్సు సర్కారే ఇచ్చిన, మీ పిల్లలకు బండ్లకు టీచర్లకు సర్కారే ఇచ్చిన, మధ్యాహ్నం పూట పువ్వు సర్కారే పెట్టిన, పిల్లలకు పెద్ద పిల్లలకు హాస్టల్ సర్కారే పెట్టిన, చదువుల కాలేజీలు స్కూల్ సర్కారే పెట్టిన, రెసిడెన్షియల్ స్కూల్ సర్కారే పెట్టిన, ఇన్ని సర్కారు చేసినాక మీరు శుభ్రంగా ఉండండి, మంచిగా ఉండండి, రోగాలు వస్తువులు లేకుండా గ్రామం గ్రామం పరిశుభ్రంగా ఉండండి, మీరు మనుషులు శుభ్రంగా ఉండండి అని 50 కోట్ల గ్రామ పంచాయతీ ఇచ్చినాక కూడా మనం శుభ్రం చేసుకోకపోతే మనం మనుషులం కదా, చేసుకోవాలా లేదా? చేతి ఉందా లేదా? మనకు ఉద్యమం ఉందా లేదా? ఉందా లేదా? రోషం ఉంది కదా మనందరికీ. ఇగో ఆ రోషాన్ని ప్రదర్శించి అందరం జిద్దుగా తీసుకొని గ్రామాలను పరిశుభ్రంగా పెట్టుకోవడానికి తలా చేసుకుని శుభ్రం చేయాలి. గ్రామాలలో ఉండేటువంటి యువకులందరినీ కూడా ప్రోగ్ చేసి వాళ్ళ ద్వారా ఏం కార్యక్రమం చేయాలి మీరు వినూత్నంగా ఆలోచించాలి. ఏ గ్రామానికి ఆ గ్రామంలో ఉండేటువంటి చదువుకున్న వాళ్ళు, రిటైర్డ్ ఉద్యోగస్తులు, ఉద్యోగస్తులు, అక్కడ ఉన్న పాత్రికేయులు ఒక ఆలోచన చేయాలి. ఏం చేయగలం ఉన్న పరిస్థితులలో సమాధానంతో ఏం చేయగలం? విదేశాల్లో ఉండే వాళ్ళు ఉంటారు, గోపాల్పేట ప్రాపర్కి సంబంధించి చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, హైదరాబాద్లో సెట్ అయ్యారు, ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తారు, సర్కారు ఉద్యోగాలు చేస్తారు, వ్యాపారాలు తీసుకుంటారు. వాళ్ళందరినీ మీరు సంప్రదించి ఈ గ్రామం తరఫున నువ్వు లీడ్ తీసుకొని సర్పంచు వాళ్ళందరితో హైదరాబాద్లో వాళ్ళందరికీ పిలిపించాలి. ఈ 30 రోజుల కార్యక్రమంలో భాగంగా సొంత ఊరికి చేరుకుందాం, ఒకరోజు శ్రమ చేద్దామని పిలిపి అందరినీ పిలువు. ఒక పూట సామూహిక భోజనం పెట్టి వాళ్ళు వచ్చిన వాళ్ళకాడికి